సెప్టెంబర్ 1వ తేదీ ప్రారంభమైన బిగ్ బాస్ షో 4వ వారంలోకి అడుగు పెట్టేసింది. అలాంటి ఈ షోలో నిన్న ఎన్నో మార్పులు, చేర్పులు, ఎన్నో వార్నింగ్లు చోటు చేసుకున్నాయి. అలాంటి నిన్న సెప్టెంబర్ 25వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఈరోజు తెలుసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మణికంఠ తన కూతుర్ని ఎలా దగ్గరికి పిలుస్తాడో, తన కూతురు అక్కడ ఎలా ఉంటే చేయాలో అనేది చూపించమని అడిగితే అతను నిజంగానే ఆ సీన్లో జీవించేస్తాడు. అది చూసిన కంటెస్టెంట్స్కి కాదు, ప్రేక్షకులకు కూడా కన్నీళ్ళు వచ్చేస్తాయి. అలాంటి ఆ సీన్ తర్వాత శక్తి టీంలోకి శక్తి చీఫ్ నిఖిల్ టీంలోకి ఎవరు వస్తారు, కాంతారా టీం చీఫ్ సీత టీంలోకి ఎవరు వస్తారు అని చెప్పి అడగ్గా అసలు శక్తి టీంలోకి ఎవ్వరూ కూడా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అందరూ కూడా కాంతారా టీంకే రావాలని చూస్తారు. శక్తి టీంకి కేవలం సోనియా అండ్ అలాగే పృథ్వీ మాత్రమే వాళ్ళు ఇష్టంగా అక్కడికి వెళ్ళాలనుకుంటారు. మిగతా అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవడంతో లాస్ట్కి మిగిలిన మణికంఠను బిగ్ బాస్ శక్తి టీంకి వెళ్ళాలని సూచిస్తాడు. అయితే అది తనకి ఇష్టం లేదని చెప్పడంతో సీతని పిలుచుకోమని అడగ్గా అక్కడ అవకాశం లేదని, ఇక్కడ ఆల్రెడీ చాలామంది ఉన్నారని చెప్పి సీత చెప్పేస్తుంది. దాంతో ఏం చేయలేక నిఖిల్ టీంలోకి మణికంఠ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ప్రేరణ విషయంకి వచ్చేసరికి అలాగే జరగడంతో సీత టీంలో ఉన్న యష్మి తనంతటి తానే నిఖిల్ టీంలోకి వెళ్ళిపోతుంది. దాంతో ప్రేరణ సీత టీంలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా జరిగిన తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఓ వార్నింగ్ ఇస్తాడు. 12 మంది వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు. ఆ వైల్డ్ కార్డ్స్ ఆపడానికి మీకే శక్తిని ఇస్తున్నాను. వాళ్ళని ఆపాలంటే మీరు మీకు ఇచ్చిన టాస్క్లో మీరు గెలిస్తే ఒక్కొక్క వైల్డ్ కార్డు ఆగిపోతారు. మీరు టాస్క్ గెలిచిన ప్రతిసారి ఒక వైల్డ్ కార్డ్ వెళ్ళిపోతారు అని చెప్పి చెప్పగానే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా చాలా ఆ టాస్క్ కోసం ఆతృతగా ఎదురు చూస్తారు, అలాగే భయపడతారు కూడా. దాంతో ఫస్ట్ టాస్క్ ఇస్తారనమాట. ఫస్ట్ టాస్క్ వచ్చి బాల్ గేమ్ ఒకటి ఇస్తారు. ఆ బాల్ గేమ్ ఇవ్వడంతో అందులో కాంతారా టీం సీత టీమే గెలుస్తుంది. సీత టీం గెలవడంతో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపేస్తారు. ఆ తర్వాత మహాతాలి అని ఒక టాస్క్ పెడతారు. అందులో వచ్చేసి మహాతాలికి సీత టీం నుంచి నబీల్, తర్వాత నిఖిల్ టీం నుంచి సోనియా వస్తారు. యష్మి తనకు టాస్క్ ఇవ్వమని ఎంత అడిగినా కూడా నిఖిల్ నువ్వు తినలేవు, నువ్వు చేయలేవు అంటూ ఆమెను ఆపేస్తాడు. ఆ టాస్క్ టైంలో బిగ్ బాస్ చాలా గేమ్స్ ఆడుతూ, బిగ్ బాస్ చాలా సరదాగా మాట్లాడుతూ వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళిద్దరికీ సహాయంగా ఇంకొకరిని తీసుకోమని చెప్పినప్పటికీ ఆ టాస్క్ ఇద్దరు ఓడిపోవడంతో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫిక్స్ అయిపోతుంది. అయితే నాగమణికంఠను టోటల్ హౌస్ అంతా కూడా అవాయిడ్ చేస్తున్నట్టు హౌస్ ఎపిసోడ్లో క్లియర్గా కనిపిస్తుంది. తనని అబ్బాయిల లిస్ట్ నుంచి తీసేసినట్టు యష్మి మాట్లాడడంతో ఆ ఇష్యూ పెద్దగా రైజ్ అయ్యి ఇప్పుడు యష్మికి హౌస్లోనే కాదు బయట కూడా నెగిటివిటీ అనేది పెరుగుతుంది. కాకపోతే ఎపిసోడ్ మొత్తం సోనియా నిఖిల్ పృథ్వీ వాళ్ళదే ఉండడం వల్ల ఈ బిగ్ బాస్ ఈసారి దత్తపుత్రిక సోనియా అని చెప్పి బయట ట్రోల్స్ స్టార్ట్ అయ్యింది. మరి ఈ వీక్ సోనియాని బయటకు వస్తుందా లేక మరెవరైనా బయటకు వస్తారా అని చూడాల్సి ఉంది.